గుంటూరు జిల్లా నగర మండలంలోని ఈదులపల్లి గ్రామంలో టీడీపీ పార్టీ తరపున ఎంపీపీ అభ్యర్థి రేసులో ఉన్న ఆళ్ల చౌదరి పొలంలోని పశువుల పాకలో మద్యం బాటిల్స్ లు అతని తెలియకుండా పశువుల పాకలో పెట్టారని వైసీపీ నాయకులు దుర్మార్గపు రాజకీయానికి పాల్పడుతున్నారని అక్రమంగా బనాయించిన కేసులకు నిరసనగా నగరం సెంటర్లో ధర్నా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కొందరు వైసీపీ నాయకులు అక్రమంగా పోలీసులతో కేసులు బనాయించడం దారుణమని అనగాని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీకి తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారని రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆండతో టీడీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం తుగ్లక్ పాలన చేస్తుందని స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మా పార్టీతో రాజకీయంగా పోటీ పడలేకనే పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. అలాగే నియంత పరిపాలన ఏది అంబేద్కర్ గారు మన దేశానికి అతి పెద్ద రాజ్యాంగం ఇచ్చారో అది ఎక్కడ కూడా అమలు కాదన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ కనపడతా ఉంది. కాదు 9 నెలలుగా అరాచక పాలన చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయో దాన్ని అందరినీ కూడా భయప్రాంతం చేయాలి, ప్రత్యర్థులుగా ఎవరు పోటీ చేయకూడదు అని చెప్పేసి దొంగ కేసులు పెట్టడంలో భాగంగా ఈరోజు నగరంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వాసు ఇక్కడ పోటీ చేసినటువంటి ఎంపీపీ వైసీపీ క్యాండిడేట్ కృష్ణ ఇద్దరు కుమ్ముకై మా తరపునటువంటి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో ఏదైతే పొలాల మధ్యలో ఉన్నటువంటి ఇల్లు గోడ పక్కన మద్యం బాటిల్ని పెట్టించి అతనిపై అక్రమంగా కేసు పెట్టడం నిజంగా చాలా హేయమైన చర్య. ఇది అసలు మద్యం అనేది ఒక్క బాటిల్ కూడా ఈరోజు ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇన్ని బాటిల్ 27 బాటిల్ ఎలా వచ్చినాయి బయటకు అది కూడా తెలియజేయాల్సిన అవసరం ఈ పోలీసుకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా అమాయకమైనటువంటి మా క్యాండిడేట్ మీద ఈ యొక్క తప్పుడు కేసు పెట్టి అతన్ని జైలు పంపిద్దామని చూడటం నిజంగా ఈ ప్రాంత రైతులు అలాగే ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రోడ్డు మీద ఎక్కడం జరిగింది. ఇది కేవలం ఒక మనిషి కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇందరూ కూడా ఈరోజు మనలు కూడా ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం చూస్తా ఉన్నాం ఒక తుగ్లక్ పరిపాలన 3 రాజధానులు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని తీసుకెళ్లిపోయారు. పేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేశారు. ఏదైతే చంద్రమైన బీమా ఉందో అది మూసేసి తీసేశారు. అలాగా ఏదైతే సంక్షేమ పథకాలు అన్నీ కూడా సకాలంలో మనం పేదలకు ఇస్తా ఉన్నామో అన్నీ కూడా రద్దు చేసి పేర్లు మార్చి ఇంకా కుదించి ఏదైతే దొంగ మాటలు చెప్పి 300 యూనిట్లు 200 యూనిట్లు అని చెప్పేసి అన్ని కూడా కుదించి పెన్షన్లు కూడా అనే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మరి ఈ రోజున ఎవరు కూడా పోటీ కూడా చేయకూడదు, ఈ వన్ సైడ్గా ఉంటే ఇంకా బాగుంటుంది చెప్పి వాలంటీర్లు వాడుకుంటూ కూడా వాళ్ళు విధించి ముందుకెళ్తూ ఈరోజు ఆ క్రమంలో ఈ యొక్క పోలీసు యొక్క దురహంకారంతో ఏదైతే మన ప్రజాప్రతినిధులు కానీ మాజీ నాయకులు కానీ అందరూ వెళ్తే కూడా ఒక దురహంకార ధోరణితో అసభ్యమైన పదజాలం వాడుతూ వారు సంభవించిన ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మా క్యాండిడేట్ వెంటనే వదిలేసేయాలి. అలాగే ఏదైతే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా పూర్తిగా న్యాయపరంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. మేము ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి అలాగే డీజీగా దృష్టి కూడా తీసుకెళ్ళబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నగరాశయ గారు సిబ్బంది ఈరు పనిలో నల్ల సోదరి నల్ల పోంచంద్రరావు ఇంట్లో ఈ మద్యం బాటిల్స్ ఎలక్షన్ తీసుకొచ్చి పెట్టుకున్నానని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా వాళ్ళు సుమారు 3:30 టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రిన్సెస్లో అంటే నా చౌదరి వాళ్ళ యొక్క ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది గుండ్లచాలను 85 గ్రీన్ చాయిస్ బిస్కీ బాటిల్ వాటర్ బాటిల్స్ తనిఖీల్లో భాగంగా సీజ్ చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అల్ల చౌదరి చంద్రబాబు మీద విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. రోజుల్లో అన్ని బాటిల్స్ ఒకసారి తిరగడం కూడా చాలా కష్టం.